హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను నా వ్యాక్సినేషన్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా లాస్ట్ మంత్ 26th వ్యాక్సిన్ అనేది మేము తీసుకున్నామండి. సో ఇక్కడ ఏంటంటే ఈ 30+ వాళ్ళకి స్టార్ట్ చేశారు, అండ్ తర్వాత ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత సెకండరీ స్కూల్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏజ్డ్ వైజ్గా వస్తుందన్నమాట. ఫస్ట్ ఓల్డ్ పీపుల్కి ఇవ్వడం, తర్వాత 80, 70, 60, మొన్నటిదాకైతే 50, 40 ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొత్త వైరస్ అనేది మళ్ళీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని చెప్పి 30+ వాళ్ళకు కూడా ఫాస్ట్గా స్పీడప్ చేశారనమాట వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది. సో మేమైతే లాస్ట్ 26th వేయించుకున్నాము. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళు యాక్చువల్గా మనకి ఎన్హెచ్ఎస్ నెంబర్ అనేది ఉంటుంది కదా, సో మనం ఇక్కడికి రాగానే మనకి ఎన్హెచ్ఎస్ నెంబర్ అనేది రిజిస్టర్ చేయించుకుంటాం వెళ్ళి. సో ఒక నెంబర్ ఇస్తారు, ఆ ఎన్హెచ్ఎస్ నెంబర్ సో మాకైతే దాని ద్వారా వచ్చిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా వ్యాక్సిన్ అనేది స్పీడప్ చేస్తున్నారు వలన కొన్ని కొన్ని మెడికల్ క్యాంపెయినింగ్లో కూడా మనకి వేస్తున్నారనమాట. కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్లో మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ బూట్స్ లాంటివి, సో అక్కడ కూడా అలాగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. బట్ మేకైతే లెటర్ వచ్చిందనమాట, సో వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ బుక్ చేయించుకోమని మనకి డైరెక్ట్గా ఇంటికి లెటర్ అయితే వచ్చింది. తర్వాత మేమేంటంటే జస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. అలాగే కొంతమందికి మెసేజెస్ కూడా వస్తాయండి, లేదా కొంతమందికి అయితే కాల్స్ వాళ్ళే చేస్తారనమాట. అంటే మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా ఇంతకుముందు ఎన్హెచ్ఎస్ వెళితే మన హెల్త్ హిస్టరీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా వాళ్ళకి ఫర్దర్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక వాళ్ళకి వాళ్ళ సిస్టమ్లో సేవ్ ఉంటాయి కాబట్టి వాళ్ళే కాల్ చేసి చెప్తారు మీరు వ్యాక్సినేషన్కి రమ్మనమని. సో అలాగా ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 30+ వాళ్ళకి అయితే ఇస్తున్నారు, మాకైతే అయిపోయింది. సో కొంతమందికి ఇక్కడ డిఫరెంట్ వ్యాక్సినేషన్స్ అయితే ఇస్తున్నారండి. సో ఏజ్డ్ పీపుల్ వాళ్ళకైతే ఆస్ట్రాజెనిక కోవిషీల్డ్ అయితే ఇచ్చారు, అండ్ మాకైతే వేరేది ఇచ్చారనమాట ఫైజర్, కొంతమందికి మోడర్నా. సో అలా ఇస్తున్నారనమాట డిఫరెంట్. బట్ అందరికీ కూడా కామన్ సింటమ్స్ అయితే ఉంటాయి కదండి, బాడీ పెయిన్స్ కానీ, అలాగే ఫీవరిష్ కానీ, అలా హెడేక్ కానీ అలా ఉంటాయి. బట్ మనం ఏదైనా సరే ఫస్ట్ భయపడద్దండి, వ్యాక్సినేషన్ ఇస్తే ఏమవుతుందో, ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ముందు భయంతో మాత్రం వెళ్ళొద్దు. జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి కామన్గా, బట్ మాకైతే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవండి మాకు ఇచ్చిన వ్యాక్సిన్కి. జస్ట్ హ్యాండ్ పెయిన్ వచ్చింది 2 డేస్లో, తర్వాత తగ్గిపోయింది. అండ్ నార్మల్గా మేము ఏంటంటే ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. జస్ట్ మేమైతే వెళ్ళాము 10:00 అని చెప్పారు. తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, జనరల్గా క్వశ్చన్స్ అడుగుతారు కదా, అడిగిన తర్వాత ఇంజెక్షన్ చేశారు. తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమన్నారన్నమాట అక్కడే, తర్వాత వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో అలా అనమాట మాకు 10 మినిట్స్లో, మేమైతే నాకైతే ఏదో జస్ట్ ఇంజెక్షన్ చేయించుకున్నాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ అది కూడా నాకు భయం వేసింది, బట్ డోంట్ వరీ అని చెప్పారు, ఏం పెయిన్ ఉంటుందని చెప్పారు. నిజంగానే ఏం పెయిన్ లేదండి. తర్వాత వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్కి పెయిన్ స్టార్ట్ అయింది, బట్ తర్వాత అంతా నార్మల్గానే అనిపించిందండి. బట్ ఫస్ట్ మనం ఏంటంటే ఆ మైండ్లోంచి ఆ థాట్ అనేది తీసేయాలి, వేయించుకుంటే ఏదో అయిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే వద్దండి. జస్ట్ చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నాను. అండ్ మా పేరెంట్స్ కూడా ఇండియాలో వేయించాము, సో వాళ్ళకి అయితే ఏంటంటే షుగరు, బీపీ, మోకాలు నొప్పులు కూడా ఉండే ఉన్నాయన్నమాట. సో ఒక 3 డేస్ అయితే ఫీవర్, బాడీ పెయిన్స్ అండ్ ఇవన్నీ వచ్చినాయి. తర్వాత ఓకే. అండ్ తర్వాత ఏంటంటే మనం ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదండి. మ్యాక్సిమం తట్టుకోలేకపోతే ఫీవర్ అప్పుడే వేసుకోవచ్చు, వాళ్ళు కూడా అది చెప్పారు. మీరు ఫీవరేష్గా ఏమైనా ఉంటే డోలో 650 పారాసెటమాల్ యూస్ చేయమని, అది మాత్రమే అనమాట. ఇక్కడ ఎక్కువ టాబ్లెట్స్ కూడా ఇవ్వరండి, జనరల్గా యాంటీబయాటిక్స్ ఏది ప్రిఫర్ చేయరు. సో ఫస్ట్ ఏంటంటే మనం మన మైండ్లోంచి ఆ నెగిటివ్ థాట్ అనేది తీసేసి మనం వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ థాట్ అనేది తీసేసేయండి, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ లాంటివి, ఏదో అయిపోతుందేమో అని.
అదే అదేతో ఆలోచించుకుంటే మనం ఫిజికల్గా కూడా మనం డిస్టర్బ్ అవుతామన్నమాట. సో మన మైండ్ ఏం చేస్తుందో మన బాడీలో మొత్తం చేంజెస్ అయితే వచ్చేస్తాయి. సో అసలు ఏం ఫ్రీగా కూల్గా వెళ్ళి వేయించుకోవడం వచ్చేయడం అంతే. సో ప్రికాషన్స్ తీసుకోవడం అండ్ కొన్ని రోజులు ఈ సిచ్యువేషన్ సెట్ అయ్యేదాకా మనం జాగ్రత్తగా ఉండడం మంచిదండి, మనకే మంచిది. సో హ్యాండ్ శానిటైజర్ చేసుకోవడం, అలాగే మాస్క్ పెట్టుకోవడం, సో ఇలాంటివి కొంచెం హైజిన్గా ఉండడం మన పిల్లలకు కూడా అది నేర్పించడం చాలా చాలా మంచిది. అండ్ ఇక్కడైతే మేము ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకుంటాం, ప్రతి చోట్ల కూడా శానిటైజర్ ఉంటుంది, యూస్ చేస్తాము. సో అది కొన్ని రోజులు ఏంటంటే మనకి కంప్లీట్గా సెట్ అయ్యేంత వరకు మనం కొన్ని రోజులు ఇది తప్పదు, ఇది ఒక పార్ట్ కింద అనుకోవడమే అంతే. కొంచెం హైజిన్గా ఉండి మనం ఇలా ప్రికాషన్స్ తీసుకుంటే మనకి మంచిది, అందరికీ మంచిది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పాలనుకుని చెప్తున్నాను. అండ్ మీకు ఇందులో ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఏమనుకోవద్దు. అండ్ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా నేనైతే ఏ వీడియో తీయలేదండి, అక్కడ హడావిడిగా వెళ్ళిపోవడం, ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటో అన్న టెన్షన్లో ఏం తీయలేదన్నమాట వీడియో అనేది. ఒకవేళ ఇంక సెకండ్ డోసుకి మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా, మ్యాక్సిమం అప్పుడు ఏమైనా వీలు ఉంటే కనుక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.